ప్రకాశం జిల్లా సంతమాగలూరు నకిలీ మద్యం కేసులో ఇద్దరు కీలక నిందితులను అద్దంకి ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డి నరేందర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులు అంతరాష్ట్ర నకిలీ మద్యం రాకెట్ సూత్రధారులుగా పోలీసులు భావిస్తున్నారు. రవీందర్ రెడ్డి నరేందర్ రెడ్డిపై ఏపీ తెలంగాణలో పలు కేసులు నమోదయ్యాయి. మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు సూర్యప్రకాష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో లాస్ట్ మంత్ కీలక నిందితుడైన అశోక్ కుమార్ గౌడ్ను అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఇచ్చిన సమాచారం మేరకు తిరిగి ఇక్కడ ఆయన ఏజెంట్లైన రవీందర్ రెడ్డి నరేందర్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వాళ్ళను కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు, అశోక్ కుమార్ గౌడ్ ఇచ్చిన సమాచారం మేరకు, ఆ సీజ్ చేసిన సరుకు మొత్తం కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు నగరం నుండి తీసుకొని ఇక్కడ లోకల్ లక్ష్మారెడ్డికి, చెవూరు వాసిరెడ్డికి, కనిగిరిలో ఉండే మాలకొండారెడ్డి ద్వారా సప్లై చేయడం జరిగిందని చెప్పారు. ఆ నకిలీ మద్యం ఎంత